ఆనాటి ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య గత 4 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అన్ని రాజకీయ పార్టీలు దీని మీద పోరాటం చేసి ఎవరైతే ముద్దాయిలో వారిని శిక్షించమని చెప్పి నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి సంగతి రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు అయితే వివేకానంద రెడ్డి మర్డర్ ఏ రకంగా చేశారు ఎవరు ప్రోద్బలంతో చేశారు మర్డర్ జరిగిన తర్వాత ఆనవాల లేకుండా ఇతరులపైన ఏ రకంగా నెట్టారు 5 కోట్ల మంది ప్రజలకి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు వారికి తెలియాలని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఒక బుక్కుని ప్రింట్ చేశాం దాని పేరు జగనాసుర రక్ష చరిత్ర బహిర్గంగం అనే పేరుతో ఒక బుక్ ప్రింట్ చేసి ఈ రోజు అది రిలీజ్ చేస్తున్నాం ఈ బుక్ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటికి ఇచ్చి జరిగినటువంటి వాస్తవాలన్నీ కూడా తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈ బుక్ రిలీజ్ చేస్తున్నాం ముందు బుక్ రిలీజ్ అయ్యాక మిగతా విషయాలు అందరం మాట్లాడతాం ఒకసారి 4 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19వ సంవత్సరం వరకు చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ చేయని విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్లి విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే మళ్ళీ ముందుంచాలని ఉద్దేశంతో ఎంత కష్టపడి పని చేశామో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి అయితే ప్రజల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఉద్దేశంతోనే ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అధికార కాంక్షతో ఎలాగైనా సరే ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అవ్వాలి ముఖ్యమంత్రి అవ్వాలంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే తండ్రి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడే లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేసి 16 మాసాలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తిగా నాకు ప్రజలు ఆదరించరని చెప్పి ఒక అప్రజాస్వామికంగా పనిచేసినటువంటి ప్రభుత్వం పైన బురద జల్లాలని ఉద్దేశంతోనే ఆ రోజు పాదయాత్ర చేసినటువంటి సంగతిని ఒకసారి గుర్తు చేస్తున్నాను
పాదయాత్రలో ఊరు ఓర తిరిగారు ప్రతి ఇంటికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు మీద ప్రభుత్వం పైన చాలా అవాకులు చవాకులు పేలారు అయినా ప్రజలు విశ్వసించినటువంటి పరిస్థితి కనిపించలేదు ఇంకా మనం ఏదైనా చేయాలి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని చెప్పి ఎన్ని డ్రామాలు ఆడారో ఒకసారి గుర్తు చేసుకోండి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో లేని ఇష్యూని కోడికత్తితో ఆయనే పొడిపించుకొని కోడికత్తి డ్రామా ఆడి ప్రజల్లో లబ్ధి పొందినటువంటి సంగతి కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను ఇన్ని చేసినా సరే ప్రజల్లో మార్పు లేదు వైసీపీ పార్టీ మీద నమ్మకం లేదన్న ఉద్దేశంతో చివరికి అధికారంలోకి రావడానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి సొంత బాబాయిని కూడా హత్య చేయించినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వివేకానంద రెడ్డి గారి హత్య 2019 లో జరిగింది చాలా కిరాతకంగా నాకు తెలిసి ఇంత దారుణంగా 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి హార్ట్ సర్జరీ చేయించుకున్నటువంటి వ్యక్తి 3 గంటల సేపు చిత్రహింసలు చేసి గొడ్డలతో చంపి చాలా దారుణాతి దారుణంగా హత్య చేయించినటువంటి సంగతి కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆ రోజు జరిగినటువంటి సంఘటన మనం ఒకసారి గమనంలోకి తీసుకుంటే హత్య జరిగింది హత్య జరిగిన తర్వాత ఎటువంటి డ్రామాలు ఆడారో ఒకసారి గుర్తు చేసుకోండి ఆ రోజు విజయసాయి రెడ్డి గారు మొట్టమొదట బయటకొచ్చి మా జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ తండ్రితో సమానమైనటువంటి వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడని చెప్పి పాత్రికేయులకు చెప్పారు పాత్రికేయులకు చెప్పడమే కాదు సొంత మీడియాలో గంటలు గంటలు స్క్రోలింగ్ చేసి రాష్ట్ర ప్రజానీకానికి నమ్మించినటువంటి సంగతిని ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను ఎప్పుడైతే ఇది గుండెపోటు అని చెప్పారో ఒక ప్రణాళిక వేసుకొని కొంత సమయాన్ని మనం తీసుకోవడానికి అవకాశం దొరికింది గుండిపోటని రాష్ట్రంలో టీవీలన్నీ స్క్రోలింగ్ లేస్తున్నాయి ఈ సమయంలో మనం దీన్ని అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు హత్య యొక్క ఆనవాలు లేకుండా పూర్తిగా చెరిపివేసినటువంటి సంగతిని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను ప్రతిరోజు వాస్తవాలు బయటకు వచ్చాయి తెల్లవారిసరికి చూస్తే ఎంత దారుణం అంటే ఎంత సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళే హత్య చేయించుకొని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా రాజకీయ లబ్ధి పొందడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ ఓట్లు సంపాదించడానికి ఈ హత్య చంద్రబాబు నాయుడే చేశాడని నారాసుర రక్త చరిత్రని ఒక బ్యానర్ ఐటెం సొంత పాత్రికేయులో సొంత పత్రికల్లో రాసుకొని రాష్ట్ర ప్రజానీకానికి ఎంత మోసం చేశాడో ఒకసారి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను వాస్తవాలు బయటికి రావాలి ఈ మధ్య కాలంలోనే వాస్తవాలన్నీ కూడా బయటికి వస్తున్నాయి అవినాష్ రెడ్డి గారిని పార్లమెంట్ సభ్యుల్ని పిలిచారు సిబిఐ వాళ్ళు 3-4 గంటలు ఇంటరాగేట్ చేశారు నువ్వు ఎంతమందికి మాట్లాడావు ఆ రోజు హత్య జరిగిన తర్వాత ఎవరెవరితో మాట్లాడారంటే ఈరోజు వాస్తవాలన్నీ కూడా ఎవరు మాట్లాడినా ఏ వ్యక్తిని అడిగినా సరే ఈ హత్య మూలాలన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఈ మధ్య సిబిఐ వాళ్ళు నేను స్పందిస్తారనుకున్నాను ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతి భారతీ రెడ్డి గారు పిఏని జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీని సిబిఐ వాళ్ళు పిలిచి మీరు ఎందుకు వాళ్ళకి ఫోన్ చేశారు ఆ సమయంలో మీరు అన్ని గంటలు ఎందుకు మాట్లాడారని ప్రశ్నించినటువంటి సంగతి కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి అటువంటి వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి స్పందించాలి భారతీ రెడ్డి గారు స్పందించాలి
కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి స్పందన లేదు. ఇప్పటికే ఎప్రూవర్గా మారారు దస్తగిరి. 40 కోట్లు సుపారీకి ఈ మర్డర్ మాట్లాడుకున్నాం, 5 కోట్లు అందిందని చెప్పారు. ఎవరు 40 కోట్లు? 40 కోట్లు ఇచ్చిన స్తోమత ఎవరికి ఉంది? అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన యొక్క ఎఫిడవిట్లో చూస్తే ఆయన ఆదాయం 18 కోట్లే అంది. 40 కోట్లు సుపారీ అంటే ఎవరిచ్చారు? ఇవి తెలియాలా లేదా? ఈ విషయాలన్నీ కూడా ప్రజానీకానికి తెలియాలి. అందుకే తెలుగుదేశం పార్టీ వాస్తవాలన్నీ కూడా ముద్రించి ఈరోజు బుక్ కూడా వేశాం. ఏది ఏమైనా సరే వివేక క్రూర హత్యలో సూత్రధారులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వారికి శిక్ష పడకపోతే నరహంతకులు విచ్చలవిడిగా రెచ్చిపోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. రాష్ట్రంలో ప్రజల యొక్క ధనమన ప్రాణాలకు రక్షణ కూడా కరువవుతుంది. కాబట్టి మేము సిబిఐ వాళ్ళకి మేము అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం, త్వరగా ఈ కేసుని స్వేదించాలి. ఎవరైతే ఈ సూత్రధారులు ఉన్నారో, పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరికీ శిక్షించమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం నివ్వెరిపోయే హత్య ఒక మాజీ మంత్రి, అలాగే ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రి సొంత బాబాయ్ వివేకానందరెడ్డి గారి హత్య రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళని కూడా కలిచివేసింది. స్వయాన సొంత కుటుంబంలో తండ్రితో సమానమైనటువంటి వివేకానందరెడ్డి గారి హత్య పాత్రలో మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి, తన సతీమణి భారతీ రెడ్డి వైపే సిబిఐ ఎంక్వైరీ మొదలుపెట్టినాక మరి నివ్వెరపోయే వాస్తవాలన్నింటినీ కూడా విత్ ఎవిడెన్సెస్తో బయటపడతా ఉన్నాయంటే దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆ రోజు 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తిని రాత్రి 3 గంటలకి చిత్రహింసలు చేసి చంపటమే కాకుండా తప్పుడు డెత్ డిక్లరేషన్ లెటర్ రాపించారు ఆయన చేతి రైటింగ్ చేత. అంటే ఎంత క్రూరంగా ఆయన్ని చంపి గుండెల మీద గుద్ది గొడ్డలతో నరికి కొన ఊపిరితో ఉన్న ఆయన చేత తప్పుడు డిక్లరేషన్ పెట్టించి ఆయన్ని బాత్రూంలో తీసుకెళ్ళి హత్య చేసి మళ్ళా రాత్రి 1 గంట దగ్గర నుంచి 6 గంటల వరకు నరం మీద వివేకానందరెడ్డి గారిని సొంత ఇంటిలో హత్య చేసిన విషయం ఇవాళ సిబిఐ నివ్వెరపోయే ఎవిడెన్సెస్ బయట పెడితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతలా? ఆ రోజేమో సానుభూతి కోసం, ముఖ్యమంత్రి అవడం కోసం అధికార పార్టీ పక్షమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అవాస్తవాలు పెట్టి ఇప్పుడు నివ్వెరపోయినటువంటి వాస్తవాలని బయటకు వచ్చినాక ఎందుకు నువ్వు ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు? 3 గంటలకి ఆయన హత్య అయిపోయిన తర్వాత 3 గంటల నుంచి భారతీ రెడ్డి గారి పిఏ నవీన్కి ఏ విధంగా మాట్లాడారు, ఎన్ని కాల్స్ వెళ్ళినాయి మొత్తం కూడా రికార్డులతో బయట పెడితే ఆయన వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, లేదని పెద్దిరెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు? పిఏకి ఫోన్ చేయటం సహజం. అంటే అర్ధరాత్రి 3 గంటలకి బెడ్రూమ్లో భారతీ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి బెడ్రూమ్లో పిఏ ఫోన్ ఎందుకు ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఫోను ఎందుకు అర్ధరాత్రి 3 గంటలకి జగన్మోహన్ రెడ్డి ఉంటుందా? ఇది ఎక్కడన్నా సహజంగా అబద్ధాలు చెప్పిన అతికేటట్టు ఉండాలా?
దానికి ఆ రోజు జరిగినటువంటి హత్యలో హత్య జరిగిన రోజున జగన్మోహన్ రెడ్డి గారు భారతీ రెడ్డి గారు లోటస్ పాండ్లో ఉన్నారు హైదరాబాద్ లోటస్ పాండ్లో ఇంకా తాడేపల్లి రాల వాళ్ళ పిఏలు ఆ రోజున ఆయన ఇంట్లో లోటస్ పాండ్లో లేరు సిబిఐ ఎంక్వైరీలో కూడా అది బయటకు వచ్చింది అంటే వీళ్ళు వాళ్ళ పేరు మీద ఉన్న ఫోన్లలో వాడి పక్కాగా వివేకానంద రెడ్డి గారి హత్యని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత చనిపోయిన శవానికి చనిపోయిన తర్వాత కూడా ఆయన్ని వదలకుండా మళ్ళీ మభ్య పెడతానికి భారతీ రెడ్డి గారి తండ్రి హాస్పిటల్కి తీసుకెళ్ళి కుట్లు వేయించారు హాస్పిటల్ నుంచి కాంపౌండ్ నుంచి తీసుకెళ్ళి కుట్లు వేయించి వాళ్ళ పిల్లలు రాకముందే ఆయన ఐస్ బాక్స్లో పెట్టి ఖననం చేయడానికి కూడా ఏర్పాట్లు చేసేస్తే వివేకానంద రెడ్డి గారి కూతురు డాక్టర్ ఆమె ఆమెకు అనుమానం వచ్చి ఏంటిదంతా అన్న తర్వాత పోలీసులకి కంప్లైంట్ ఇవ్వటం అప్పుడు ఉన్నటువంటి పోలీస్ అధికారులు పోస్ట్ మార్టం చేయటం దాని తర్వాత ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ కావాలని హైకోర్టులో కేసేశాడు రెండు నెలల్లోనే అధికారంలోకి వచ్చాడు మేలోనే మార్చి 15వ తారీఖు హత్య జరిగితే మేలో అధికారంలోకి వచ్చినాక సిబిఐ ఎంక్వైరీ కావాలని వేసినటువంటి పిటిషన్ని హైకోర్టు నుంచి విత్డ్రా చేసుకున్నాడు ప్రథమ నిందితుడికి నెల రోజుల్లో ఎలా బెయిల్ వచ్చింది నువ్వు ఛార్జ్షీట్ ఫైల్ చేయకపోవడం వల్ల కోర్టు బెయిల్ ఇచ్చింది అంటే ఇవాళ నేను మేము మాట్లాడతా తెలుగుదేశం పార్టీగా ఇన్వెస్టిగేషన్ చేసిన సిబిఐ ఇప్పటి వరకు లభించినటువంటి ఆధారాలు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్ వరకు వచ్చేసినాయి ఆధారాలు ఆల్రెడీ సొంత చెల్లెలు షర్మిల చెప్పింది ఢిల్లీలో దీంట్లో వాస్తవాలు బయటికి రావాలి వాస్తవాలు బయటికి రాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది దీన్ని ఛేదించండి అని ఆమె చెప్పింది కనీసం ఒక 50 సార్లు పైన వివేకానంద రెడ్డి గారి కూతురు సిబిఐ అధికారుల్ని కడప సెంట్రల్ జైలు ఇన్వెస్టిగేషన్ అప్పుడు ఆధారాలు ఇచ్చింది ఢిల్లీ వెళ్ళింది ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో మా అన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నాకు న్యాయం జరగదు ఈ కేసులో నిందితులు బయటికి రారని చెప్పి పక్క రాష్ట్రానికి మార్చండి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే పక్క రాష్ట్రానికి తెలంగాణ సిబిఐ కోర్టుకి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు తరలించారు అంటే నీ సొంత చెల్లె నీ పరిపాలన మీద నీ మీద నమ్మకం లేక పక్క రాష్ట్రాల్లో కేసు తరలించమని నిందితులకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావని అంటా ఉందంటే ఇంకా సామాన్యమైన ప్రజలు ఏ విధంగా నమ్ముతారు జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం దీంట్లో పూర్తిగా ఒక పథకం ప్రకారం టోటల్ వైఎస్ ఫ్యామిలీనే తప్పించారు వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేశారు తల్లి విజయమ్మ గారిని ఈ రాష్ట్రంలో అడుగుపెట్టకుండా పార్టీలోంచే తోసేశారు చెల్లిని తోసేశారు పిన్ని కూతురు బాబాయ్ కూతుర్ని ఇవాళ అల్లుణ్ణి వేధిస్తూ ఉన్నారు సొంత బామ్మరిది అనిల్ని కూడా తోసిస్తారని చెప్పి అతను గొడవ పెడతా ఉన్నాడు అంటే ఏ విధమైనటువంటి అందుకనే అన్నాం సైకో పోవాలి సైకిల్ రావాలి అని ఇలాంటి సైకోలు సొంత కుటుంబం మీదే సొంత కుటుంబాన్ని తల్లిని చెల్లిని తరివేయటం బాబాయిని చంపటం నిందితుల్ని కాపాడటం ఇదంతా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన సైకోనో బయటపడతా ఉంది దానికనే జగనాసుర రక్త చరిత్ర అని వాళ్ళ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అచ్చెన్నాయుడు గారు ఈ బుక్ను రిలీజ్ చేశారు దీన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తాం జగన్మోహన్ రెడ్డి యొక్క
అధికార దాహం కోసం ఎవర్నైనా చేయగలిగినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తామని తెలియజేస్తా ఉన్నాం। अंदर की नमस्कार अंडी। वैएस विवेकानंद रेड्डी गारी हत्या जगनासुर अंतपुर कुट्र एपड़ते कड़प पार्लमेंट सीट नाकु कावालनी वैएस अविनाश रेड्डी बलवंतं चेस्तू उन्नारो अप्पटि वरकु इस्ते नाकिवंडी एवरु वैएस विवेकानंद रेड्डी चनिपोयिन व्यक्ति इस्ते नाकिवंडी सीट पार्लमेंट सीट लेदा शर्मिला की वंडी मी कोसम चाला कष्टपडिंदामे मीरु जैल्लो उन्नप्पुडु पादयात्र चेसिंदामे आमे की वंडी लेदा पेद्दामे विजयम्मा गारिकी की वंडी अनि इतनु ओक प्रपोजल पेट्टाडु ई प्रपोजल वैएस अविनाश रेड्डी की इष्टम लेदु अंतपुरम लो कूडा इष्टम लेदु जगनासुरुडु जगनमोहन रेड्डी गारी अंतपुरम लो कूडा इष्टम लेदु दांतो टू डू अवे विथ हिम इतन्ने चंपालनी ओक पेद्द कुट्र जगनमोहन रेड्डी गारी अंतपुरम लो जरिगिंदि अंदुके अन्नी फोन्लु एमैंदि वीळ्ळु चेस्तुन्नारु एं जरिगिंदनि अतनु चेप्तुन्नाडु अंदुकनि इप्पुडु नेनु चेप्तुन्ना जगनमोहन रेड्डी गारिनि आयन सतीमनी नेनु अडुगुतुन्ना इक मीरु दाचेदि लेदु इंदुलो एव्रीथिंग इज ओपन मीकु तेलिसि विवेकानंद रेड्डी हत्य जरिगिंदन्न वास्तवं एवरीबडी नोस् दर्याप्तु गुरिंचि माकु तेलुसु सीबीआई एला दर्याप्तु चेस्तुंदो माकु तेलुसु एप्पुडैते अविनाश रेड्डी यस तेलवारुजामु नुंचि वाळ्ळतो माट्लाडुतुन्ना एवर्तो जगनमोहन रेड्डी तो जगनमोहन रेड्डी तो ये फोन माटा आये ओएसडी फोन शर्मिला गारो सारी भारती गारो ये फोन तो आम अटेंडर उना नवीन नवीन फोन तो माटा एन फोन वंदलादी फोन माटावल अवसर अंत कंप्लें रिपोर्ट इच्छा अविनाश रेड्डी मर्डर एला जी మీరు చెప్పినట్లు చేసాం లేదంటే అనుకున్నట్లు చేసాం మనందరం మాట్లాడుకున్న విధంగా హత్య చేసాం ఈ టైంకు జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది ఇన్ని గొడ్డలు పోట్లు పడ్డాయి ఎంత రక్తం కారిందని కంప్లైంట్స్ ఇచ్చారా లేదంటే అన్నిసార్లు మాట్లాడవలసిన అవసరం ఉంది ఎవరీబడి నోస్ ఇట్ అందుకే నేను డిమాండ్ చేస్తున్నా ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా ఈ పుస్తక ఆవిష్కరణ సభ నుంచి నేను డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీరే మీ దంపతులకు తెలిసే ఈ వివేకానంద రెడ్డి హత్య జరిగింది మీ కుట్రలో భాగమే వివేకానంద రెడ్డి హత్య మీరు ఊ అనకపోతే మీరు సై అనకపోతే మీరు ఎస్ అనకపోతే ఈ హత్య జరగదు ఎంత ధైర్యమండి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డిని ముట్టుకునే ధైర్యం పులివెందుల ఎవరకన్నుందా అన్లెస్ యు సే ఎస్ అందుకే అంటున్నా నేను ఇక దాచేది లేదు మీ గుప్పిట బయటపడిపోయింది మీరు ఎన్ని సార్లు ఎక్కడికి వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా ప్రత్యేక విమానాల్లో తిరిగినా ఎక్కడైదైనా కూడా మీరు ఈ కేసులో నుంచి తప్పించుకునేది లేదు నోటీసులు తయారవుతున్నాయి మీ ఇద్దరికి సర్వ్ చేస్తారు మీరు ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలకు బహిర్గతం చేసే రోజు దగ్గరలో ఉందని చెప్పి కూడా गौरव मुख्यमंत्री दंपत को थैंक यू पत्रिक मित्र नमस्कार राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी तन सवत बाबाई गोड्डली पोटेदो आत्य वास्तवाली जगन मोहन रेड्डी वैप चूपस्तू उ ताड़ेपल्ली राजप्रसाद वैप चूपस्तू उ జగన్ మోహన్ రెడ్డికి ఏం మాత్రం నైతిక బాధ్యత ఉన్నా కూడా నైతిక విలువలు ఉన్నా కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి అని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే ఇవేళ ఆయన క్యారెక్టర్ అంటే రాజ్యాంగం ప్రకారం మరివేళ ప్రమాణ స్వీకారం చేసి చట్టాన్ని రక్షిస్తాను పరిరక్షిస్తానని చెప్పినటువంటి వ్యక్తి
ఇవాళ తన సొంత బాబాయ్ నిజంగా అది కూడా కారణం చూస్తే మరి ఏదైతే వివేకానంద రెడ్డి ఏదైతే కడప ఎంపీ సీట్ అనేది రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి ఈ ఫ్యామిలీ నుంచి ఎప్పుడు కూడా ఎంపీ సీట్ పోటీ చేస్తూ ఉన్నాం అదే విధంగా ఈ రోజు కూడా పోటీ చేస్తే వివేకానంద రెడ్డిగా నేను చేయాలి లేదా విజయమ్మ లేదా శర్మిలమ్మ చేయాలి తప్ప అవినాష్ రెడ్డి కుటుంబం నుంచి చేయడానికి లేదు అని ఖరాఖండిగా చెప్పి పోటీ చేయడానికి అతను మరి సంసేద్ధంగా ముందుకెళ్తూ ఉంటే ఈవేళ ఒక్క పార్టీ మరి వేళ ఒక పదవి కోసం ఈరోజు కర్కసంగా కిరాతకంగా తన సొంత బాబాయిని గొడ్డలు వేటుకు గురి చేసేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి యొక్క క్యారెక్టర్ ఎట్లా ఉంది అనేది చాలా చాలా క్లియర్గా ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సూత్రధారి పాత్రధారి ఎందుకు చెప్పగలుగుతున్నామంటే ఈవేళ ఆ గొడ్డలిపోటు హత్య దగ్గర నుండి ఏదైతే ఈవేళ హత్య కావించబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి నిజంగా ఇది ప్రపంచంలో 8వ వింతేమో చనిపోయినటువంటి వ్యక్తికి బాడీకి మరి కుట్లేయడం కానీ మరి ఏదైతే ఫ్రీజర్ బాక్స్లో పెట్టి సమాజ్ చేసేటువంటి ప్రక్రియ ఏదైతే చేపట్టడం జరిగిందో అది ఈవేళ మరి జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర తెలుస్తూ ఉంది అదేవిధంగా ఏదైతే మరి ఆ రోజు హత్య జరిగినటువంటి సమయంలో సిఐ శంకరయ్య ఎవరైతే ఉన్నాడో మరి తదుపరి అతను సస్పెండ్ అయినటువంటి సమయంలో కూడా మరి ఈయన ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక ఆ యొక్క సిఐ శంకరయ్య సస్పెన్షన్ ఎత్తివేసి మరి అతనికి ప్రమోషన్ ఇచ్చాడు అని అంటే ఈవేళ హత్యలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాత్ర అనేది క్లియర్గా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏదైతే పులివెందుల మెజిస్ట్రేట్ కోర్టులో మరి ఆ రోజు అవినాష్ రెడ్డి 30 మందిని పైబడి తీసుకెళ్లి సాక్షాత్ అత్యున్నతమైనటువంటి సిబిఐని కూడా బెదిరించేటువంటి పరిస్థితి పులివెందుల్లో వచ్చింది అని అంటే అది చాలా క్లియర్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్ర వలనే అది సాధ్యమైంది ఏదైతే మరి వేళ మరి 40 కోట్ల సుపారీ అని అంటే ఎవరైతే ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా ఆ సుపారీని చెల్లించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమవుతుంది అనేటువంటి విషయం కూడా చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అంతకు మించి ఈవేళ ఎవరైతే ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో హంతకులు ఎవరైతే ఉన్నారో నిందితులు ఎవరైతే ఉన్నారో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున ఈవేళ కపిల్ సిబాల్ లాంటి అత్యున్నతమైనటువంటి న్యాయవాదులు గంటకు లక్షల రూపాయలు నిమిషాలకు లక్షల రూపాయలు చొప్పున తీసుకునేటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయవాదులు ఈవేళ ఈ ముద్దాయిల తరపున నిందితుల తరపున ఈవేళ వాదిస్తూ ఉన్నారని అంటే ఖచ్చితంగా ఇది జగన్ పాత్ర ఈయన సూత్రధారి అంతేకాదు ఇంకా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి నెలలోనే ఏ వన్ ఎవరైతే గంగరెడ్డి ఉన్నాడో మరి అతనికి బెయిల్ రావడం కానీ ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం గంగరెడ్డి మీద ఛార్జిషీట్ వేయలేకపోయింది అని అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే ఇదే కేసులో A4 ఎవరైతే శివశంకర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో మరి ఆయన కడప జైలు నుంచి కోర్టు అనుమతి లేకుండా రిమ్స్ ఆసుపత్రికి వెళ్ళాడనంటే అది ముఖ్యమంత్రి సాయం లేకుండా జరిగేటువంటి పని కాదు ఖచ్చితంగా సూత్రధారి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈవేళ అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ఈవేళ నిజంగా తన సొంత బాబాయ్ హత్య కేసులో అప్రూవర్గా ఉన్నటువంటి దస్తగిరికి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణ లేదు ఆయనకి ప్రత్యేక భద్రత కల్పించండి అని అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది అని అంటే ముఖ్యమంత్రి జగన్ పాత్ర ఈ హత్య కేసులో ఉంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వీటన్నిటికీ మించి మరి ఈరోజు ఎవరైతే అవినాష్ రెడ్డి ఎవరైతే ఈవేళ ఉన్నాడో మరి ఆయనకి ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మేము చూసాం ఆ రోజు 2020 నవంబర్ 11వ తేదీన అసెంబ్లీ సాక్షిగా అవినాష్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఇట్లా వరుస క్రమంలో జరిగినటువంటి పరిణామ క్రమాలన్నీ కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర అనేది చాలా చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అంతకుమించి ఈవేళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సిట్
మరి అప్పటి వరకు కూడా సిట్ ఏదైతే ఉందో మరి ఆ రోజు ఎడిషనల్ డీజీ స్థాయిలో సిట్ నిర్వహణ జరుగుతోంది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ ఎడిషనల్ డీజీ స్థాయి నుంచి దాన్ని ఎస్పీ స్థాయికి కిందకి చేర్చి ఇవాళ సిట్ని కూడా నిర్వీర్యం చేశాడనంటే అంటే ఇట్లా మీరు గమనిస్తూ పోతే ఈ 3 సంవత్సరాలలో గమనిస్తూ పోతే చాలా క్లియర్గా ఈ జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన పాత్రధారి సూత్రధారి. అందుకే హత్య జరిగినటువంటి సమయం ఏదైతే తెల్లవారుజామున 3 గంటల నుండి మరి ఉదయం మరి ఆ 7 గంటల వరకు కూడా మరి యొక్క ఎవరైతే యొక్క నవీన్ అదేవిధంగా ఓఎస్డి కృష్ణమోహన్ 2 ఫోన్లు కూడా మరి అటు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇటు భారతీ గారి దగ్గర పెట్టుకునే పనిచేసినాయనంటే ఖచ్చితంగా ఏమాత్రం నైతిక విలువలున్నా కూడా నైతిక బాధ్యత తీసుకుని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ప్రజా కోర్టులను నీకు శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. జగనాసుర విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఈరోజున ఆయన రక్త చరిత్ర బహిరంగం చేయడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా దగ్గర నుంచి గొడ్డలిపోటును గుండెపోటు దాకా చిత్రించి అది చంద్రబాబు గారి మీద తెలుగుదేశం మీద నెట్టి పబ్బం గడుపుకున్నాడు. ఎలక్షన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుని మాఫీ చేయించుకోవడం కోసం ఎన్ని తెప్పలు పడుతున్నాడో మనం చూసాం. అధికార దుర్వినియోగం చూస్తూ ఉన్నాం. ఏనాడైతే ఈ కేసు ఈ రాష్ట్రంలో న్యాయం జరగదు, ఈ పోలీస్ వ్యవస్థలో న్యాయం జరగదని ఇతర రాష్ట్రాలకు మార్చడం, సిబిఐ ఎంక్వైరీ దాకా వెళ్ళిందంటే ముఖ్యమంత్రి సిగ్గుతో రాజీనామా చేసిపోవాలి. ఆయనకు అలాంటివి ఏమీ లేవు. ఆయన రక్త చరిత్ర ఇవాళది కాదు, తాత రాజారెడ్డి దగ్గర నుంచి వారసత్వంగా పుచ్చుకుంది. ఆనాడు పరిటాల రవి హత్య దగ్గర నుంచి తర్వాత జరిగిన మొద్దుసీన హత్య కానీ అజీజ్ రెడ్డి పట్టపగలు కాల్పించేయటం కానీ అనేక సంఘటనలు ఒకసారి చూస్తే ఇతని రక్త చరిత్ర ఎలాంటిదో మనం ఆలోచించాలి. కరుడగట్టిన ఉగ్రవాది లాంటి వాడు. ఇవాళ రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. బలహీన వర్గాలకు చెందిన వాళ్ళని, రైతులని, దళితులని, మైనార్టీని చంపుతూ ఉంటే ఒక్క కేసు మీద కూడా సరైన చర్యలు తీసుకోలేదు ముఖ్యమంత్రి. ఆఖరికి దళితుడిని మర్డర్ చేసి టపా కట్టి ఇంట్లో పడేస్తే కూడా వాళ్ళకి మద్దతుగా నిలబడ్డాడు. బాధితుల పక్షాన తెలుగుదేశం నిలబడుతుంది, దోషుల పక్షాన జగన్మోహన్ రెడ్డి నిలబడుతూ ఉన్నాడు. న్యాయం జరగటంలా ఈ రాష్ట్రంలో, బాధితులకి న్యాయం జరగటంలా కేసులన్నీ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోతూ ఉంది. ఇవాళ చూస్తాం మనం, ఇవాళ డీజీపీ ఆఫీస్ చుట్టూ పోలీసులు కాపలా పెట్టుకునే దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది? అంటే మీరే మాకేం రక్షణ కల్పిస్తారు? మీరు రాష్ట్రంలో ఏదో ముట్టడి చేస్తారంట, రోడ్లన్నీ బ్యారికేడ్ చేసుకొని పోతూ ఉన్నావు, అదే సామాన్యులకు రక్షణ మాత్రం కల్పించవు. ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వాన్ని మనం చూడలేదు. ఒకే ఒకటి, వివేకానంద రెడ్డి హత్యలో తాడేపల్లి ప్యాలెస్ రోల్ ఉందనేది బయటకు వస్తూ ఉంది. అందుకనే కేసును నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు ఈ 3.5 సంవత్సరాలుగా. కోడికత్తి కేసు ఈ రోజుకి తేల్చలేదంటే అర్థమేంటి? ఆ రోజున అంతా తెలుగుదేశం మీద చంద్రబాబు గారిని నెట్టావు, తప్పుడు ప్రచారం చేసావు, గోబస్ ప్రచారం చేసావు. నీ మీడియా ప్రజల సొమ్ముతో దోచుకున్న సొమ్ముతో పెట్టిన మీడియా, నీరు మీడియా ఏమిటి చెప్తా ఉంది? ఆ రోజున గొడ్డలపోటుని గుండిపోటుగా చిత్రించి టీవీల్లోనూ పేపర్లోనూ వేశారు మీరు. మరి ఇవాళ ఏం చెబుతుంది? అవినాష్ రెడ్డి పదవి కోసం హత్య జరిగింది, దానికి వెనకమాల తాడేపల్లి ప్యాలెస్ అనేది వస్తూ ఉంది. న్యాయం జరగదు ఈ రాష్ట్రంలో. అందుకనే విముక్త ఆంధ్రప్రదేశ్, జగనాసుర విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలంటే అన్ని సంఘటనలు కూడా వెలుగులోకి రావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే చెబుతున్నాం, ఆ రోజున షర్మిలారెడ్డి గారిని తెలంగాణలో కారుతో ఎత్తేస్తే ప్రధానమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారని వచ్చింది. అదే రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు అరించిపోతూ ఉన్నాయి. భావస్వేచ్ఛ లేదు, పర్యటించే స్వేచ్ఛ లేదు, పాదయాత్రలు చేసే స్వేచ్ఛ లేదు. పోలీసులు నిరంతరం అధికార దుర్వినియోగం చేస్తుంటే మరి కేంద్ర హోంశాఖ ఏం చేస్తుందో తెలియాల్సిన అవసరం ఉంది.
అందుకని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో రోజు రోజుకి అచ్చలు పెరిగిపోతున్నాయి. ఫ్రాక్షన్ రాజకీయాలు మళ్ళీ మొదలైపోయినాయి. రాయలసీమ పల్నాడులో హరికట్టడం ఈ ప్రభుత్వం వైఫల్యం చేస్తుంది. ప్రాణ మాన నష్టాలు జరుగుతున్నాయి. హాస్టల్ దోపిడీ జరుగుతుంది. దీని మీద కేంద్ర హోంశాఖ కూడా స్పందించాలని చెబుతూ వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరగాలి. ఆమె సునీత గారు ఫైట్ చేస్తామన్నారు. ఆఖరికి ఒకటే మాట, ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఆ 11 కేసులు ఆల్రెడీ ఉన్నాయి, ఇంకొక కేసే కదా, 16 ఏళ్ళు జైల్లో ఉండొచ్చాను, ఇంకా ఎన్నాళ్ళు ఉంటేమో, నాకేం పోయే అంటే ఎంత ధైర్యం అండి. సిబిఐ మీదే, ఇందాక మా మిత్రులు చెప్పారు, సిబిఐ మీదే కేసా? సిబిఐ అధికారులు విచారణ చేయకుండా బ్లాక్మెయిల్ చేస్తారా? పోలీసు అధికారులు మార్చేస్తారా? మీకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేకపోతే, మీ ప్రమేయం లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఎందుకు చేయించాడని ప్రశ్నిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ప్రధానంగా ఒక ఘోరమైన సంఘటన సంబంధించి ఈరోజు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి నేతృత్వంలో బుక్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా విచారకరం. వాస్తవాలు ప్రజలకు చెప్పాలనే ఒక ఆలోచన, ఒక తాపత్రయం. జరిగిన సంఘటన పూర్తిగా వక్రీకరించి ఎన్నికలలో స్వార్థం కోసం వాడుకోవడం కోసం నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పేరు మార్చి నానా యాగి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఎన్నికల షెడ్యూల్ 11వ తేదీ వచ్చింది, 15వ తేదీ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య జరిగింది. ఎన్నికల షెడ్యూల్ 11, ఎన్నికలు మొదటి ఫేజ్లోనే 11వ తేదీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. చాలా ప్రణాళికాబద్ధంగా చేశారు ఈ హత్య అనేది, దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. 2-3 నెలల ముందు కనుక ఈ హత్య జరిగి ఉన్నట్టయితే మా ప్రభుత్వంలోనే వాస్తవాలన్నీ కూడా నిగ్గుదేలాయి. 10 రోజుల్లోనే వాస్తవాలు బయటికి తీసి జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య, ఆయన బంధువులు పనినటువంటి కుట్రని బయటపెట్టి జైలుకి పంపించి ఉండేవాళ్ళం. ఎన్నికల షెడ్యూల్ రాష్ట్రంలో వచ్చిందంటే ఆటోమేటిక్గా ఆపద్ధర్మ ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టు, అధికారాలు మా చేతిలో లేవు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు సిట్ ఏర్పాటు చేశాడు అడిషనల్ డీజీ అధికారితో. వాళ్ళు స్వతంత్రంగా సిట్ ఆధ్వర్యంలో వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు. అప్పటికి కూడా కంగారు పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి సిట్ యొక్క విచారణకు సంబంధించినటువంటి ఏదైతే ఆ విచారణ విధానం ఉంటుందో బయటికి వెల్లడించొద్దని చెప్పి కోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు. లేకపోతే అక్కడే చాలా వరకు తేలిపోయింది ఆ మధ్యలో, ఆ 10 రోజుల్లోనే తేలింది. ఏవి విచారణ జరుగుతూ ఉంది, ఎవరు దోషులు అనేది బయటికి చెప్తారని చెప్పి చెప్పకుండా కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్లు తీసుకొచ్చి ఆ విచారణ విధానాన్ని బయటికి చెప్పకుండా ఆపుకున్నారు. సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళాడు. అధికారం పోయింది మాకు. అధికారంలోకి వచ్చినాక 2 నెలలకే అడిషనల్ డీజీ స్థాయి అధికారంలో జరుగుతున్నటువంటి సిట్టుని ఎస్పీ స్థాయికి దిగజారి చేశాడు. అంటే ఆ యొక్క విచారణ పూర్తిగా నీరు కాచడానికి ప్రయత్నం ముఖ్యమంత్రి మొదట వచ్చిన వెంటనే చేసేసాడు. ఇది జరిగిన సిట్ మార్చి విచారణ మొదలైన 6 నెలల తర్వాత సునీతారెడ్డి ఆయన్ని కలిసి, అన్నయ్య మా నాన్న హత్య కేసులో నిందితులు, అసలు నిందితులు బయటికి రాలేదు, వీళ్ళందరూ సాక్ష్యం ఇదంతా ఉంది, ఈ ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయి, వీళ్ళు నిందితులుగా ఉన్నారంటే సర్లే పోమ్మా మీ ఆయన చేశాడని కూడా అంటా ఉన్నారు. ఏమైందంట, అవినాష్ రెడ్డికి ఏమైంది, సిబిఐకి ఇస్తే బీజేపీలో చేరతాడు, నాకేమైంది 11-12 కేసులు అవుతాయి అని చెప్పి ఆవిడ్ని బెదిరించిన వైనం స్పష్టంగా ఆవిడే మనకు చెప్పినటువంటి పరిస్థితులు ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎవడన్నా బుద్ధున్నాడు, ఎవడన్నా చిన్నానంటే తండ్రి తర్వాత తండ్రి. అందుట్లో వివేకానంద రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న అనుబంధం రాష్ట్రం మొత్తం తెలుసు. అటువంటి చిన్నాన్న చనిపోతే అన్ని ఛానల్స్లో అనుమానాస్పద మృతి కింద వస్తే నీ సాక్షి ఛానల్లో 10:30 దాకా గుండెపోటు 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 అని చెప్పి ప్రచారం చేశారు.
ఎవడైనా కానీ 6 గంటలకి 6:30కి రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది, దేశం మొత్తం తెలిసింది. నువ్వు 6 గంటలకి కారు ఎక్కితే 5 గంటల నుంచి 5:30 గంటల్లో కడపలో ఉంటాడు ఎవడైనా. లేదు నీకున్న స్థాయికి ప్రత్యేక విమానంలో రావచ్చు, ఫ్లై హెలికాప్టర్లో రావచ్చు. కమర్షియల్ ఫ్లైట్ ఉంది ఆ రోజు 12 గంటల టైంలో, ఫ్లైట్కి వచ్చినా కూడా 2 గంటలు పులివెందుల్లో ఉంటావు. తీరుబడిగా సాయంత్రం 5 గంటలకి మొత్తం ఒక ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేసుకొని ఏం చెప్పాలి, ఏం జరిగింది, ఎవడెవడిని పక్కన పెట్టాలి, ఎవడి మీద ఈ నెపం వేయాలని చెప్పి దానికి ఒక ప్రణాళిక రూపకల్పన చేసుకొని 5 గంటలకు పులివేందులు వచ్చి మొత్తం మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేల్చి అడ్డగోలుగా నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వాళ్ళ పత్రికల్లో ఛానల్స్లో ప్రచారం చేసుకొని రాజకీయాలు లబ్ధి పొందినటువంటి నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి. తండ్రి లాంటి తండ్రిని, తండ్రి లాంటి తండ్రే, సొంత తండ్రి లాంటి వాడు చిన్నాన్న, చిన్నాన్నని హత్య చేసి పదవి వ్యామోహంతో ఆ సింపతిని గెయిన్ చేసుకొని అధికారాన్ని ఇవాళ అడ్డం పెట్టుకొని ఇవాళ ఊరేగుతూ ఉన్నాడు. ఇవాళ అన్ని వైపులా కూడా చుట్టుముడుతూ ఉన్నాయి, వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. హైకోర్టు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇవాళ పక్క రాష్ట్రానికి మార్చాల్సి వస్తూ ఉందంటే విచారణ చేస్తున్నాం, న్యాయం చేస్తున్నాం అంటే సరికాదు, న్యాయం చేసినట్టు ప్రజలకి సమాజానికి కూడా కనపడాలి. ఈ కేసులో న్యాయం జరగట్లేదు అనేది ఇవాళ బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది పక్క రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించిందంటే ఇంతకంటే సిగ్గుమాలిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉంటాడని నేను అడుగుతా ఉన్నా. ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా కూడా ఇతను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పక్క నుండి ఈ కేసు విచారణ పూర్తయినంత వరకు కూడా పక్కన కూర్చోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం అండి. ఇప్పటికే మా సీనియర్ నాయకులు అందరూ కూడా చాలా విషయాలు మీడియా ద్వారా ప్రజలకి పంచడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకే విషయం చెప్తాను, తల్లికి కొడుక్కి ఉన్న బంధానికి, ఆ పవిత్రమైన బంధానికి కళంకం తెచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు. అన్నకి చెల్లికి ఉన్న బంధానికి కూడా కళంకాన్ని తెచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఇంట్లో ఆడవాళ్లే ఏడ్చుకొని ఒకళ్ళు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇంకో చెల్లి ఏకంగా ఢిల్లీ వీధుల్లో న్యాయం కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక సామాన్యురాలులాగా ఒక పక్క అన్న ముఖ్యమంత్రి, అలాంటి రాష్ట్రంలో తనకి న్యాయం జరగదు అని చెప్పి వేరే రాష్ట్రానికి మరి వివేకానంద గారి హత్య కేసుని మరి అక్కడికి మార్పించుకున్న వ్యక్తి సునీతారెడ్డి అనేది అందరికీ కూడా తెలుసు. ఇట్లాంటి ముఖ్యమంత్రి ప్రజలకి, ముఖ్యంగా మహిళా లోకానికి ఏం న్యాయం చేస్తారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. సరే, మా వాళ్ళందరూ అన్నీ మాట్లాడారు. నేను షర్మిల ప్రకటన, సునీతారెడ్డి వాంగ్మూలం సాక్ష్యాధారాలతో నేను ఒకసారి చదివితే ఇది మహిళా లోకానికి అందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితి ఇంకా ఉంటుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, డాక్టర్ సునీత ఇచ్చిన వాంగ్మూలం, జగన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం నా తండ్రి హత్యను వాడుకొని సానుభూతి పొందారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి మా తండ్రి అనుచరులను గుమ్మంలోకి కూడా రానివ్వడం లేదు. నా తండ్రి హంతకుల్ని శిక్షించాలని అన్న సీఎం జగన్ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరుల సమక్షంలో బ్రతిమాలాను. ఉదయ్ కుమార్ రెడ్డిని అనుమానిత జాబితాలో చేర్చడంపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అతని పేరును ఎందుకు పెట్టావు? ఎంవి కృష్ణారెడ్డి వివేక పిఏ ద్వారా నీ భర్త రాజశేఖర్ రెడ్డి హత్య చేయించాడని ఎందుకు అనుకోకూడదు అని అన్నారు. వెంటనే జగన్తో వాదనకి దిగా, స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించి దోషులెవరో తేల్చండని సవాల్ చేశా. అప్పుడు జగన్ ఆశ్చర్యంగా మాట్లాడారు, అవినాష్ రెడ్డిపై అనుమానంతో సిబిఐ విచారణ అడుగుతున్నావు, అవినాష్ రెడ్డి వైసీపీ వదిలి బీజేపీలోకి చేరిపోతాడు. అంటే ఒక పార్టీ యొక్క, జాతీయ పార్టీ యొక్క ప్రతిష్టను కూడా తీసేయటానికి వెనకాడని
వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని అర్థమవుతుంది. అంతకు మించి ఏమీ కాదు, ఒకవేళ కేసు అయినా కూడా ఇది 12వది అవుతుంది అని వ్యాఖ్యానించారు. పారదర్శక విచారణ కోసం ఆ తర్వాత పలు దఫాలు వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా సిబిఐ విచారణ అడగాలని సీఎంను కోరా. సిబిఐ విచారణ నేను కోర్టును ఆశ్రయిస్తే జగన్ రాజకీయ భవిష్యత్ నాశనమయ్యే ప్రమాదం ఉందని వాళ్ళు అన్నారు. కానీ మా నాన్న హంతకులను శిక్ష పడాలి అంటే నాకు వేరే గత్యంతరం లేకుండా పోయింది అని చెప్పి సునీతారెడ్డి తన వాంగ్మూలంలో చెప్పింది. ఇది మేం చెప్పిన మాట కాదండి, సాక్షాత్తు సునీతారెడ్డి వాంగ్మూలంలో ఉంది. అదేవిధంగా షర్మిల ఒక ప్రకటనలో, కడప ఎంపీ టికెట్ కోసమే మా చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది, కడప ఎంపీగా నాకు టికెట్ ఇవ్వకపోతే షర్మిలకు గాను విజయలక్ష్మికి మాత్రమే ఇవ్వాలని జగన్ వివేక కోరారు. ఇది వాస్తవం. ఈ హత్య మా కుటుంబంలో జరిగిన ఘోరం. ఏ రోజు చెప్పిందండి షర్మిల 21/10/2022 ప్రకటన చేసిందండి. ఈ పుస్తకం వాస్తవాలతో వాంగ్మూలంతో కూడిన నిజమైన పుస్తకం. ఇది ఇది ఈ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా చదివి ఆలోచించుకోవాల్సిన విషయం. రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఒక్క మహిళ ఓటు కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి పడినా అది యావత్ మహిళా లోకానికే అవమానం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఒక లేఖ రాస్తున్నాం. 2019 ఎలక్షన్లో సొంత బాబాయిని హత్య చేయించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మీద, పార్టీ మీద మోపి 2019 ఎలక్షన్లో లబ్ధి పొందాడు. కాబట్టి ఇది రాజకీయ పార్టీ కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తిగా క్యాన్సిల్ చేయాలని చెప్పి ప్రజలకు మోసం చేశాడని చెప్పి డీటెయిల్గా ఒక లెటర్ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కి రాయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. ఇంకేని అయిపోయింది కదంతా, ఓకే.